Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రమద్వల. ఈరోజు నేనైతే ఇక్కడ సొంతంగా నేనే కొంచెం కడుక్కొని ముగ్గేసానండి. చూడండి ఎలా ఉందో. నాకైతే ముగ్గులు ఎక్కువగా రావు అన్నమాట. అసలు రావు ఎక్కువ ఏంటంటే అస్సలు రావు. ఎవరో ఒకరు వేస్తుంటారు ఇక్కడ మాకు, కాబట్టి అసలు నాకు ముగ్గు అనేది రాదు. ఏదో పిచ్చి పిచ్చిగా వేసేసానండి. ముగ్గునే మీకు నేను షేర్ చేసుకున్నామని తీస్తున్నాను అన్నమాట వీడియో. చూడండి ఎలా ఉందా పిచ్చి ముగ్గు అనమాట. ముందు పద్మం లాగా గీసాను, దానికి ఏదేదో గీతలు పెట్టి గీసేసాను అనమాట. పెంచేసాను ముగ్గుని. పిచ్చి ముగ్గు అండి, ఎగతాలు చేయబోకండి. ఊరికే మీకు షేర్ చేసుకున్నామని చూపిస్తున్నాను. ఇప్పుడైతే రోజు మనం ఏం ప్రోగ్రామ్ చేస్తాం, దానికి ముందుగా పూలు కోసుకొని దేవుడికి పెట్టేసుకుంటానండి. తర్వాత వచ్చి వంట అన్నమాట, వంట చేసుకుంటాను. చూడండి ముగ్గు ఎలా ఉందో. నేను వేసిన ముగ్గు నాలుగు పక్కల నాలుగు గీతలు గీసానండి. మామూలుగా మధ్యలో వచ్చి పద్మం లాగేసాను. అసలు చుక్కలు అనేది లేదు, ఊరికేనండి. రోజైతే రావణం వేస్తుంటుంది. ఈరోజు నేను ఊరిని కావాలని నేనే గీసాను పిచ్చి గీతలు. నాలుగు పక్కల గీతలు గీసాను. ఆ నాలుగు పక్కల గీతలు కూడా సమానంగా రాలేదండి. అటు సైడు అక్కడ మాత్రం బాగా వచ్చాయి, ఇక్కడైతే బాగా రాలేదు. చూడండి ఎగతాలు చేయబోకండి. ఇప్పుడు వచ్చి పూలు కోసేసుకున్నామండి దేవుడికి. ఇప్పుడు వచ్చి ముందు మందార పూలు కోసుకున్నామండి. ఐదు రెక్కల మందార. ఇవి ఎప్పుడు పూలేనండి, ఎప్పుడు ఉంటాయి అన్నమాట పూలు. ఈ చెట్టుకి చాలా ఎక్కువ పూస్తాయండి. రోజు ఒక 7-8 పూలు దాకా పూస్తాయి అన్నమాట దేవుడికి. ఫస్ట్ అయితే నేను ఈ చెట్టు దగ్గరికి వస్తానండి. పూలు చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ పూలేను. దేవుడికి పూలైతే మాత్రం ఇంట్లో ఎప్పుడో ఉంటాయండి, కొనే పనే లేదన్నమాట. ఎప్పుడో ఏదో మళ్ళీ పూలు అలాంటివి అయితే నేను కొంటాను. ఇక్కడ కూడా రెండు ఉన్నాయండి, ఇవి కూడా కోసిస్తున్నాము. ఇలాంటివి ముద్దదాస అని చెట్లు ఉంటే అవి వచ్చి అసలు తెగులు వచ్చేసింది, తెల్లటి తెగులు. అందువల్ల నిన్ననే కొమ్మలు ఇరిపించేసాను. ఇదన్నమాట ఇది ముద్దదాస అనేది, అంటే మందారండి. ఇక్కడ దాసాని అని కూడా అంటారు. ఇవి వచ్చి ఇరిచే ఇదే దీనికి తెగులు వచ్చేసింది బాగా. ఇది ఇలాంటి తెగులు ఇలాగా ఇలాగ ఉండిందంటే అసలు పూలే రావండి. పూలకు కూడా వచ్చినా కానీ ఆ పువ్వుకి కూడా ఇలాగే తెగులు వచ్చేస్తుంది. చూడండి ఎన్ని ఇరిపించేసాను. చాలా పెద్ద చెట్టు అన్నమాట అది. అయితే మొగ్గలైతే ఉన్నాయి, ఇదంతా మొగ్గలు ఉన్నాయండి. ఇక్కడ కూడా ఒక మొగ్గ ఉంది, కానీ ఏం లాభం అండి. ఇదిగో తెగలు అంటే ఇది ఇలాంటిది వచ్చింది. ఇలాంటిది వస్తే ఈ పువ్వుకి కూడా వస్తుందండి. ఇది అసలు బాగా ఇష్టపడదు అన్నమాట పువ్వులు కోయడానికి కూడా. తుంచేసేస్తున్నాను. చూడండి పాదులు కూడా నిన్న చేయించాను నేను. పాదులు చేయిస్తే ఇప్పుడు మనకి నీళ్ళు అయితే ఎక్కువ పడతాయి అన్నమాట. ఇలాగా అంతకుముందు అయితే కొంచెమే పట్టేది, అసలు పాదులే లేవు. ఈ వర్షానికి మామూలుగా నీళ్ళు పడతాం కదండి పైప్ తోటి, అప్పుడు ఇవన్నీ పోతాయి అన్నమాట ఈ మట్టి అంతా. నిన్న ఎక్కువగా కట్టలు చేయించాను. అలాగే 2-3 చెట్లకి, ఇది కరేపాకు చెట్టు, ఇది దీనికి, ఈ 2 చెట్లకి కలిపి ఇది ఒకటి చుక్క మళ్ళీ వస్తుంది అన్నమాట. ఇక్కడ వీటికి కలిపి ఒక పాత చేయించాను. అలాగే ఇది అలవేరా చెట్టు ఒకటి. ఇది ఇదిగోండి, ఇది కూడా ముద్ద దాస్తా నేను. అది ముద్ద మందారేను, ఇది కూడా ఒకటి. ఇదైతే కొమ్మలేసినా వస్తాయండి, చెట్టులే అవసరం లేదు. మనము మామూలుగా ఇది కానీ ఈ కొమ్మలేసేసి వేరే దగ్గర వేసేసినా కానీ ఇలాగా వచ్చేస్తుంది అన్నమాట చెట్టు. ఇది వచ్చి గరుడు వర్ధన అండి. మొగ్గలు ఉన్నాయి, ఇంతకుముందు కూడా పూసాయండి. ఒక 7-8 పూలు దాకా పూసాయి. ఇవి కొత్తగా తెచ్చేసాము నర్సరీలో ఈ చెట్టు. అలాగే మనీ ప్లాంట్ చెట్టు చూడండి, ఇంతకుముందు అయితే ఏరే దగ్గర ఉండేది, ఇంకొంత మళ్ళీ వస్తుంది కొత్తగా. ఇది ఏరే దగ్గర కాదండి, మా ఇంకులోళ్ళ ఇంట్లో, మా చిన్నాళ్ళు ఇంట్లో తెచ్చేస్తామండి. అలాగే అలబీరా మనం ఒక్కటేస్తే చాలండి, అంత మొలక వచ్చేస్తుంది మొత్తం. అక్కడ కూడా ఉందండి దాసాని.
పువ్వు కూడా పూస్తుందంట చూపిస్తాను. అలాగే ఉసిరికి చెట్టు చూడండి ఎలా ఉందో. ఇంతకుముందు అయితే అస్సలు ఇది రాదనుకున్నానండి నేను, అస్సలు ఏం లేదు, ఎండిపోయి కొమ్మలు ఉన్నాయి అన్నమాట ఇది వేసినప్పుడు. తర్వాత అసలు బతకదనుకున్నాను, ఇప్పుడు బాగా వచ్చేసింది. ఇక్కడ సిమెంటు మామూలుగా ఇక్కడ సిమెంట్ వేస్తే దీన్ని వదిలేసేసి ఇట్లాగా పాదిలాగా దీన్ని కట్టేసేయమన్నాను. ఇప్పుడైతే నీళ్లు పడుతున్నామండి చెట్లకి, ఇక్కడ పైప్ వేస్తుంది ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఇది కాస్తారు చెట్టుకి, అక్కడ ఒకటి ఉందండి రోజు కలరు, ఇది వచ్చే ఎర్రటెరుపు వస్తుంది అన్నమాట. ఇది రెండు ఎరుపు అండి, ఇది ఇది కూడా కొనకొచ్చేసాము. అలాగే ఇది చూడండి అసలు ఐదు రకాలు వేస్తాను. కలర్ చూడండి, పింకు వచ్చి కనకాంబరం కలరు, లైట్ కలరు కనకాంబరం అయ్యండి, చిన్నత గోధుమ కలర్ అండి. చూడండి ఎంత బాగుందో ఈ పువ్వు. నిన్న ఒక మూడు, నిన్న కాదండి మొన్న ఒక మూడు పూలు వచ్చాయి, ఇవే రీసెంట్గా రావటం అన్నమాట. అంతకుముందు అయితే పూలేదు, వేసే ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఉంది చెట్టు. నర్సరీలో తెచ్చేస్తామండి ఇది కూడా. ఇవైతే కొమ్మలే వచ్చేస్తాయి, మనం ఈ కొమ్మలు తీసి సేరే దగ్గర వేసుకోవచ్చు. మళ్ళీ వస్తాయన్నమాట చెట్లు, పూలు వస్తాయి. ఈ కస్తూరి చెట్టుకి వచ్చి ఈ దాసాన్ చెట్టుకి పాది అన్నమాట. ఇక్కడ పాది నెల చేసేది మా ఇంట్లో మనిషి అనే మనిషి చూడండి. అలాగే మామిడి చెట్టుకి ఇంతకుముందు అయితే అసలు వాటర్ నిలిచేదే లేదండి, ఇప్పుడు చూడండి ఎలా నిలిచినాయో పాదులు చేసిన తర్వాత. ఇది మామిడి చెట్టు, అక్కడ ఒక మామిడి చెట్టు. అలాగే అన్ని చెట్లకి పాదులు అయితే నిన్న చేయించానండి. అక్కడ కస్తూరు కలర్ పూలు కూడా బాగుంటాయి అన్నమాట. అక్కడ వచ్చి టెంకాయ చెట్టు చూడండి, అన్ని చెట్లకు పాదులు. వాటర్ అయితే ఇప్పుడే మేము పైపు వదులుతూ ఉన్నాం అన్నమాట నీళ్ళు అన్ని చెట్లకి. చూడండి జామంతి, ఇది వచ్చి ఇక్కడ గులాబీ, గులాబీ అండి ఇది. కలర్ అయితే మామూలుగా రెడ్డు ఉన్నాయండి. చూడండి క్రోటన్ చెట్టు, ఇలాంటివి వచ్చి అక్కడ ఒకటి వేసాము గేట్లు, గేట్ దగ్గర ఒకటి. చాలా బాగుంటుందండి వేసినప్పుడు. చూడండి ఇట్లా చిన్న మొలక అన్నమాట, వేస్తే మనం బాగా వస్తుంది ఇట్లా ఖచ్చితంగా ఉంటుందండి. ఇలాగా ఇప్పుడే తిరబడిపోయింది. చూడండి వాటర్ బాయిల్ పాడుతూ ఉన్నాయి, పైప్ అయితే వేసి పెట్టేస్తామండి. ఒక 15 నిమిషాలు ఒక్కొక్క పాదులు వేసేస్తే మనకు ఫుల్గా వాటరు వచ్చేస్తాయి అన్నమాట. అలాగే దేవుడికి కూడా పెట్టేసుకున్నామండి, అయిపోయింది. ఆరత కూడా ఇచ్చేసాము. ఇప్పుడు మనం వంటింట్లోకి వెళ్ళిపోదామండి, బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి కదండి. అందుకని ఇప్పుడు మనము కిచెన్లోకి వెళ్ళిపోదాము. మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసుకున్నామండి, దోశలు కూడా పోసేసుకుంటున్నాము. దోశలు కూడా అయిపోయినాయండి. ఇంకా మనము ఈ దోశలకు అయితే నేను ఈరోజు టమాటా కర్రీ చేశాను. చట్నీలు మామూలుగా పల్లీలు చట్నీ ఈ చట్నీలే కదండి, అందుకని ఈరోజు ఎందుకంటే వెరైటీగా నేను టమాటాలు సన్నగా తరిగేసి కర్రీ చేసుకున్నాను. ఆనియన్స్ వేసి ఇప్పుడు దాంతోనే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేసాను. చేద్దామండి. మనం ఇదండి టమాటా కర్రీ, ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా చేసుకుంటే మనం, నేను ఎప్పుడైనా సరే చట్నీ చేయనప్పుడు ఇలాగే టమాటా కర్రీ చేస్తాను. సన్నగా తరిగి ఆనియన్స్ వేసి దోశలకు కానీ ఇడ్లీలకు కానీ బాగుంటుందండి తినచ్చు. మనం పూరీలకు కానీ చపాతీలకు కూడా ఇలా చేసుకోవచ్చు. అలాగే శనగల పొడి ఎప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఉంటుందండి, దీనిలో నెయ్యి వేసుకొని తినచ్చు కాబట్టి ఇది కూడా పెట్టాను. ఇప్పుడు దీంతో మనం తినేస్తామండి దోశలు. ఇందులో అయితే నెయ్యి వేసుకోవచ్చు అండి మనము, లేదంటే ఇలా కూడా తినేసేయచ్చు. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకేనండి, బాయ్.